కాకరకాయ పచ్చడి, నిలువు పచ్చడి 1/2 కిలో కాకరకాయలు కొలత. ఇది 1/2 కేజీ కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఎండలో పెట్టుకోవాలి. కొద్ది లావుగా ముక్కలు కట్ చేసుకోవాలి. దానికి కావలసిన కొలతలు: ఉప్పు 100 గ్రాములు, నూనె 300 గ్రాములు, కారప్పొడి 150 గ్రాములు, మెంతులు 2 స్పూన్లు, చింతపండు 50 గ్రాములు, కళ్ళుప్పు వేసుకోవాలి, పసుపు 2 స్పూన్లు, ఆవాలు ఆవుపిండి 150 గ్రాములు. ఆవాలు చిన్న గిన్నెతో 1 ఆవాలు, 1/2 స్పూను మెంతులు, పొట్టు మినప్పప్పు చిన్న గిన్నెతో, కొద్దిగా 1 స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి. 1 చిన్న గిన్నెతో ధనియాలు కరివేపాకు అన్నీ ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. నిమ్మకాయ ఎంత 50 గ్రాములు, చింతపండు ఆ వేడి మీద పెడితే దినుసులు వేయించుకున్నప్పుడు మెత్తబడిపోతుంది. ఇవంతా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు 100 గ్రాములు, కళ్ళుప్పు మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ముక్కలు కూడా కట్ చేసినాక కొంచెం ఎండలో పెట్టుకోవాలి, తడి తగలకుండా చేసుకోవాలి. ఇది కారం 150 గ్రాములు, ఆవుపిండి కారం ఎంత ఆవుపిండి కూడా అంతే 150 గ్రాములు ఆవుపిండి. ఇవన్నీ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేదాకా. కాసి శనగ నూనె, కాసి చల్లార్చిన నూనె పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టాలి. అదంతా మనమే వేసుకున్న మిక్సీ వేసుకున్న పొడి కారం ఆవు పిండి అంతా అట్లా బాగా పట్టినాక నూనె పోసి కలుపుకోవాలి. కాసి చల్లార్చుకోవాలి నూనె కూడా. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.